సీతమ్మ వాకిట్లో సిరిమడి చెట్టు మూవీలో హీరో సిస్టర్ గా శంభో శివశంభో మూవీలో రవితేజ వల్ల చెల్లెలిగా యాక్ట్ చేసిన యాక్ట్రెస్ అభినయ ఈమె లైఫ్ గురించి ఎవరికైనా తెలుసా అండ్ ఈ అమ్మాయి ఎవరు కూతురో తెలుసా అభినయ వాళ్ళ నాన్న కూడా ఒక మంచి యాక్టర్ వీళ్ళ నాన్న ప్రోత్సాహంతోనే ఆమె ఇంత సక్సెస్ అయ్యారంట అసలు విషయానికి వస్తే దేవుడు అన్ని ఇచ్చిన ఇంకా ఏదో తక్కువైందని కొందరు భగవంతుని నిందిస్తూ ఉంటారు జీవితంలో సక్సెస్ అయితే తమ కష్టం అది సాధ్యమైందని లేదంటే ఎవరు కన్ను తమపై పడిందోనని తిట్టిపోస్తుంటారు ఇలాంటి వారు మన చుట్టూ బోలెడంత మంది కనిపిస్తుంటారు అయితే ఏదో ఒక లోపంతో పుట్టిన వారు అలా తిట్టుకుంటూ కాలక్షేపం చేయడానికి బదులు జీవిత పోరాటం చేస్తారు కష్టాలను అధిగమిస్తూ ముందుకు సాగుతుంటారు తమకంటూ ఓ ప్రత్యేకతను సృష్టించుకుంటారు అలాంటి వారిలో ఒకరే హీరోయిన్ అభినయ మాట్లాడలేదు కానీ పేరుకు తగ్గట్లుగానే అభినయంతో ఆమెకి వంక పెట్టడానికి లేదు కానీ పుట్టుకతోనే ఆమె చెవిటి మూగ దానికి తోడు ప్రొటీన్స్ లోపం వల్ల మూడేళ్ల వరకు లేచి నడవలేకపోయిందంట అయినా ఆమె కుంగిపోలేదు తన మైనస్లనే లనే ప్లస్ గా మార్చుకుంది మాట్లాడలేకపోయినా ఏమీ వినపడకపోయినా ఎదుటివారి వారి పెదాల కదలికను బట్టి వారు ఏం మాట్లాడుతున్నారో ఇట్టే పసిగట్టేస్తుంది పాత్రలకు అనుగుణంగా హావ భావాలను వ్యక్తీకరిగించగలుగుతుంది ఈమెను చూస్తే ఈమె నిజంగా చెవిటి మూగ అనేంతలా ఆమె యాక్టింగ్ తో మనని పరవశింపజేస్తుంది రిజెక్ట్ చేసిన డైరెక్టర్స్ నేనింతే సినిమాతో వెండితెరపై రంగ ప్రవేశం చేసింది అభినయ టాలీవుడ్ కోలీవుడ్ మాలీవుడ్ హిందీలో బోలెడ్ అని సినిమాలు చేశారు అయితే కోలీవుడ్ లో ఆమె ఎంట్రీ అంత ఈజీగా జరగలేదు నాడోడి గల్ సినిమాకు అభినయ ఫోటోను చూసిన డైరెక్టర్ సముద్రకని ఆమె వెంటనే ఓకే చేశాడు అయితే ఆమె మూగా చెవిటి అని తెలియడంతో వద్దని చెప్పారు ముంబై నుంచి ఓ హీరోయిన్ తీసుకొచ్చారంట తీరా ఆమె సెట్ లో ఈ తమిళ భాష ఏంటోనంటో పడి చివరికి చేయనని చెప్పేసి వెళ్ళిపోయిందంట దీంతో డైరెక్టర్ మాటలు రాకపోయినా అభినయ్తోనే సినిమా తీయాలని ఫిక్స్ అయ్యారు సౌత్ టు హాలీవుడ్ చేస్తే సినిమా సూపర్ హిట్ పదికి పైగా అవార్డులు వచ్చి పడ్డాయి ఈ సినిమా తెలుగులో శంబో శివశెంబో గా రిలీజ్ అయింది అభినయ భాషతో సంబంధం లేకుండా ఎన్నో సినిమాలు చేసింది తన కెరీర్ లో ఉత్తమ సహాయ నటిగా పలు అవార్డులు సైతం అందుకుంది ఆమె ఇక్కడితోనే పరిమితం కాలేదు హాలీవుడ్ లో ఓన్ లిటిల్ ఫింగర్ అనే సినిమా సైతం చేసింది తనలోని వైకల్యాన్ని చూసి బాధపడకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది ప్రస్తుతం మా మార్క్ సినిమాలో విశాల్ భారీగా నటించి అందరినీ మెప్పించింది మీరు మీరిలాగే నలుగురికి ఇన్స్పిరేషన్గా ఉంటూ మీరు ఊహించినంత స్థాయికి వెళ్లాలని కోరుకుంటూ మీ తెలుగు అంటే ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి